జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు అంటే జననం ఇంకా మరణం పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రేమేయం లేకుండానే జరిగిపోతాయి పుట్టిన తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి ఒక కారణం సందర్భం ఉంటుంది చనిపోయిన తర్వాత చేసే అంత్యక్రియల్లో పాటించే కొన్ని విధులకి కూడా కారణం ఉంటుంది అందులో ఒకటి కుండ పగలగొట్టడం అది కూడా రెండు రంధ్రాలు పెట్టిన తర్వాత పగలగొడతారు అలా చేయడం వెనకాల ఉన్న కారణం ఏమిటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి సాధారణంగా మనిషి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు కాలక్రమేణా వంద సంవత్సరాలకు వచ్చింది ఇంకా ఇప్పుడు జనరేషన్లో మనుషులు వాడే మందులు కారణంగా అరవై నుండి డెబ్బై ఏళ్లకు వచ్చేసింది ఇది సాధారణంగా ఒక మనిషి బతికే కాలం కానీ నిజం చెప్పాలంటే చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు మనిషి కంటే అతను సంపాదించిన దానికే ఎక్కువ విలువనిచ్చే ఈ కాలంలో అలా ఆ మనిషి ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి కష్టపడుతూ ఉండడంతో ఆరోగ్య సమస్యలు ఒత్తిడి వల్ల మరణించే సమయం ఇంకా ముందే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవి కాకుండా బలవన్ మరణాలు యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి ఏది ఏమైనా మొదటి ఊపిరి నుండి చివరి శ్వాస దాకా మనిషి పడే జీవితం అనే తపనలో చివరికి జరిగేది ఊపిరి ఆగిపోవడం మీరు సినిమాల్లో ఒక మనిషి చనిపోయిన తర్వాత తన శరీరంలో నుండి అదే మనిషి రూపం బయటకు వచ్చి పడిపోయిన తన శరీరాన్ని లేపడం తన బంధువులతో స్నేహితులతో తని చనిపోలేదు బతికే ఉన్నాను అని చెప్పడం చూసే ఉంటారు దాన్ని ఆత్మ అంటారు ఆశ్చర్యం అంటే నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది మనిషి చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు అయ్యే వరకు తన ఆత్మ మనిషి లోపలికి వెళ్లి మళ్లీ లేవడానికి ప్రయత్నిస్తుంది శరీరం ఆత్మ రెండూ వేరువేరు ఆత్మ చెప్పినప్పుడు శరీరం వినాలి అంటే ఆ మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే బతికే ఉండాలి చనిపోయిన తర్వాత ఆత్మ చెప్తే శరీరం వినే పరిస్థితిలో ఉండదు అందుకే ఆత్మ తన వాళ్లతో కలిసి ఉండడానికి శరీరాన్ని లేపి అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చనిపోయిన తర్వాత శరీరం మీద ఒక మూటలో కట్టిన బియ్యపు గింజలను తీసి పరుస్తారు ఆ గింజలన్నీ ఆత్మ సూర్యోదయం అయ్యేలోపు లెక్కించాలి అప్పుడే ఆత్మకు తన వాళ్లని చూసే అవకాశం వస్తుంది ఒకవేళ సూర్యోదయం లోపు లెక్కించలేకపోతే మళ్లీ నుండి లెక్కించాల్సి వస్తుంది మనిషి చితి చుట్టూ పట్టుకొని తిరిగే కుండా ఆ మనిషిని సూచిస్తుంది అందులో ఉన్న నీళ్లు మనిషి ఆత్మ చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మనలో నుండి బయటకు వెళ్లిపోతుందో అలాగే నీరు కూడా మెల్లమెల్లగా బయటికి వెళ్లిపోవడానికి రంధ్రాలను పెడతారు కుండ పగలు కొట్టడానికి కారణం ఏంటి అంటే ఇంకా ఆత్మకు శరీరం లేదు ఇప్పుడు కాల్చేస్తున్నాము అని ఆత్మను వెళ్లిపోమ్మని చెప్పడం ఇలా హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు మాత్రమే కాదు మనిషి ఆచారం ప్రకారం చేసే ప్రతి పని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది కానీ అందులో దాదాపు చాలా వాటికి మనకి కారణాలు తెలియదు అందుకే పుస్తకాలు ఇంకా మీడియా సహాయంతో ఇలాంటి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్